హాయ్ అండి, ఈరోజు నేను మీకు నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంటే నెయ్యి ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి తెలుసు, కానీ ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు చాలా ఈజీ అనిపిస్తుంది తెలియని వాళ్ళకి. సో ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. పూర్వం ఫ్రిడ్జ్లో అవి లేవు కాబట్టి ఎప్పటిదప్పుడు చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఫ్రిడ్జ్లు వచ్చేసి అన్నీ వచ్చేసాయి. సో నిల్వ అనేది జరగట్లేదు, నిల్వ అనేది ఉండట్లేదు. సో ఏదైనా సరే ఫ్రెష్గా రెడీ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది కదా. దీంట్లో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు చేశారంటే కనుక మీకు పర్ఫెక్ట్గా నెయ్యి అనేది వస్తుంది. ముందుగా మనం పాలను కాచి చల్లార్చి పెడతాం కదండి, కాచేటప్పుడు కాచాక పాలు చల్లారేంత వరకు కూడా ఎక్కువ శాతం పాల మీద మూత వేయకండి. ఎందుకంటే మనకి త్వరక అనేది రాదు, అంటే మేగడు అనేది పైకి పేరుకోదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే పాలు అలా కాగాక చల్లార్చాక ఫ్రిడ్జ్లో పెట్టండి. వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ మేగడు అనేది మీకు వస్తుంది, ఎక్కువ బటర్ అనేది వస్తుంది. బటర్ అంటే వెన్న కదా, వెన్న వస్తుంది. వెన్న వస్తే దాని నుంచి ఎక్కువ నెయ్యి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్యాకెట్ పాలు ఏ పాలైనా సరే, ఆవు పాలైనా గేదె పాలైనా ప్యాకెట్ పాలైనా సరే, మనకి బటర్ అనేది కంపల్సరీ వచ్చి తీరుతుంది. పొడి పాలు అయితే కనుక ఖచ్చితంగా మేగడు అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆవు పాలు, గేదె పాలు, ఇంకా మనకి ఇవి ఉంటాయి కదా ప్యాకెట్ పాలు, బయట దొరికే ప్యాకెట్ పాలు, ఏ పాలైనా సరే కాచి చల్లార్చాక పైన మూత అనేది పెట్టకండి, మేగడు అనేది పేరుకోదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది, మీకు వెన్న అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనం పెరుగు తోడంటు పెట్టాక పైన మేగడ్నే తీస్తాం కదా, అలా కాకుండా మనం పాలు మీద మేగడు ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. బాక్స్లో ఒక 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా స్టోర్ చేసుకుని అలా బాక్స్లో పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాక మీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే ఫుల్గా అయినా పర్లేదు, కొంచెమైనా పర్లేదు, నిల్వ అయితే ఉంటుంది ఖచ్చితంగా. వెన్న అనేది అంటే నెలల తరబడి మనం పెట్టాం కదా ఎలాగో, అలా కొంచెం కొంచెంగా ఎక్కువ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి చాలా లో ఫ్లేమ్లో, తక్కువ ఫ్లేమ్లో మనకి తిప్పుతూ, ఎందుకంటే ఉండలు కడుతుంది కదా అది కలిసిపోయేలాగా, వాటర్ లిక్విడ్ లాగా అయ్యేంత వరకు కూడా తక్కువలో పెట్టేసి తిప్పుతూ ఉండండి. అది బాగా మెల్ట్ అయ్యాక దాంట్లో తోడంటు మీకు తెలుసు కదా, చాలామందికి తెలుసు, కొంచెం వేడెక్కాక అదే వేడి అనేది కొంచెం ఉండగానే దాంట్లో తోడంటు వేసుకుని, అంటే కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుని మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది అంత ఇది ఫిట్గా గడ్డ కట్టదు పెరుగులాగా. సో ఎందుకంటే మనం పెరుగుకి యూజ్ చేయం కదా, ఎలాగో వెన్నే తీస్తాం కాబట్టి పులుపు ఉంటుంది, లేకపోతే కమ్మగా ఉంటుందన్న ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ పెరుగు అయితే కనుక చాలా తక్కువ తోడంట అనేది యాడ్ చేసుకోవాలి, అప్పుడు కమ్మగా ఉంటుంది పెరుగు, కొంచెం ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది పెరుగు. సో ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఎంతైనా యాడ్ చేసుకోండి, యాడ్ చేసాక దాని మీద ఒక లిడ్ పెట్టేసి దాని మీద క్లాత్ కప్పారంటే ఇంకా బాగా తోడంటుకుంటుంది, లేకపోతే లేదు. ఆ నైట్ తోడంటు వేశాక చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఫ్రిడ్జ్లో కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే మనకి బటర్ అనేది చాలా ఈజీగా వస్తుంది, మిక్సీలో వేయాల్సిన పని లేదు, ఏమీ లేదు, కవ్వంతోనే జస్ట్ ఒక 5 టైమ్స్ అంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది బటర్ అనేది. సో దాన్ని నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టాక తీసి ఒక 2-3 అవర్స్ బయట ఉంచేసాక అది మెల్ట్ దగ్గర పడుతుంది అన్నమాట, అదే పలచబడుతుంది, అలా లిక్విడ్ లాగా అయ్యాక నేను ఇంకో దాంట్లో యాడ్ చేసుకుని జస్ట్ కవ్వంతో 2-3 టైమ్స్ ఇలా అంటే చాలు. మీరైనా సరే జస్ట్ 2-3 టైమ్స్ అలా అంటే చాలు, ఎందుకంటే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆల్రెడీ బటర్ అనేది దగ్గరకు అయిపోతుంది అన్నమాట, త్వరక నుంచి విడిపోతుంది మ్యాక్సిమం వరకు. సో చాలా ఈజీ అండి, మిక్సీలో వేయాల్సిన పని ఉండదు, మళ్ళీ మిక్సీలో వేసిన కాంచి మొత్తం మిక్సీ అంతా చాలా నిదానంగా తీసుకోవాలి అలాగలాగా ఉంటుంది, అది ఇది అలా కాదనమాట, చాలా ఈజీగా ఉంటుంది. డీ ఫ్రిడ్జ్లో పెడితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ, ఒకేసారి చేయాల్సిన పని ఉండదు,
ఒకేసారి బటర్ తీయడం, మళ్ళీ కొంచెం తొరక్కి చేయడం అంత పని అయితే ఉండదు. మీరు తీసింది మామూలుగా తోడంటు వేసాక నెక్స్ట్ డే అలాగా చేసేద్దామంటే మాత్రం మీకు వెంటనే రాదు, చాలా 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 సేపు అనాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఉండదు. ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఈజీగా మీకు బటర్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, వెంటనే వచ్చేసింది. ఒకవేళ ఇది చేతికి తగలకుండా తీసుకోవాలి అని అనుకుంటే కనుక మళ్ళీ మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే కనుక చాలా ఫిట్గా అయిపోతుంది. అప్పుడు చాలా ఈజీగా వేరే దాంట్లోకి తీసుకుని మీరు బటర్ అనేది అదే పొయ్యి మీద పెట్టేసి కాచేయచ్చు. అప్పుడు చాలా ఈజీగా నెయ్యి అనేది వచ్చేస్తుంది. అవి చూస్తున్నారు కదా, నేనైతే వేరే దాంట్లో తీసేసాను. తీసేసి దాంట్లో ఏం వాటర్ లేకుండా బాగా పక్కకి వంచేసి ఆ వాటర్ని నిదానంగా పక్కకి వంచేసి దాన్ని పొయ్యి మీద పెట్టేసి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు, కానీ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కానీ అది వేడెక్కాక కొంచెం దాంట్లో ఇప్పుడు మనకి గోదావరి అనేది వస్తుంది కదండి, అదే గోదావరి అంటాం కదా, చాలామందికి తెలుసు. అడుగున అది ఎక్కువ రాకూడదు, గిన్నె పాడవకూడదు, లేదు ఇది బాగా వాష్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా కాగాక దాన్ని లిక్విడ్ లాగా అయిపోయాక స్టీల్ ఇది జాలి ఉంటుంది కదండి, దాంట్లో పోసేసి వడకట్టేసుకోండి. ఓన్లీ లిక్విడ్ మాత్రమే వస్తుంది, తొరకంతా పోతుంది. జస్ట్ పైనుండే తొరక, లోపలుండే మేకడ కాకుండా పైనుండే తొరక అనేది మనకి గోదావరి కింద అడుగును కడుతుంది. మిగతాదంతా కూడా మనకి నెయ్యిలాగానే తయారవుతుందండి. సో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు వడకట్టుకుంటే చక్కగా అదిగోండి క్లియర్గా నెయ్యి అయితే వస్తుంది. వడకట్టకపోతే కనుక ఎక్కువ కొంచెం ఇబ్బంది అవుతుంది దాన్ని క్లీన్ చేయడానికి. అలాగే మనం బయట కొంటుంటాం కదా నెయ్యి, అది కొంచెం స్మెల్ అనేది వస్తుంది, ఎంతో కొంత కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది. కానీ ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే అలా కాదు, కమ్మగా ఉంటుంది. ఎక్కువ శాతం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి కుదిరినంత వరకు. అలాగే చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. మనకి నెయ్యి అనేది రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే చూసారు కదండి, ఈ కలర్లోకి వచ్చాక కొన్ని నీళ్ళు చుక్కలు తీసుకుని, అంటే ఎక్కువ కాదు, మళ్ళీ పట్టమని పేలే అవకాశాలు ఉంటాయి. సో చాలా తక్కువ, జస్ట్ అలా చిలకరించండి, చిన్ని చిన్ని చినుకులు పడేలాగా చిలకరిస్తే అవి టప్ 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 అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టే, అంటే ఒక ఆయిల్లో ఎలా పోస్తే ఎలా వస్తుందో అలా అన్నమాట. అప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి, మనకి నెయ్యి రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదండి, రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, కొంచెం మరుగుతున్నా సరే అది ఆ సెగకి మరుగుతుంది అన్నమాట. అలాగే ఈ నెయ్యిని బాగా చల్లార్చేంత వరకు ఉంచుకోండి పక్కన. బాగా చల్లారాక మీకు ఒక ఇది ఉంటుంది కదండి, స్టీల్ వడకట్టు కానీ స్టీల్ది ఏదైనా సరే స్టీల్దే యూస్ చేయండి. ఒకవేళ వేడిగా ఉన్న ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగో చూసారు కదా, నేను వడకట్టు తీసుకుని ఒక స్టీల్ బాక్స్ డబ్బా లాంటిది తీసుకుని దాంట్లో వడపోసేసుకున్నాను. మనకి డస్ట్ అనేది కిందకి వెళ్లకుండా ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల చివరి వరకు కూడా నెయ్యి చాలా బాగుంటుంది, క్లియర్గా కూడా ఉంటుంది. ఇలా పోసేసుకున్నాక మీరు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది, అది ఏ కాలమైనా సరే. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. చూసారు కదండి, అసలు వాసన అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.